హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్మస్తారా. సో నేను ఈరోజు వచ్చాను ఏరోప్లేన్ రెస్టారెంట్కి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఏరోప్లేన్ రెస్టారెంట్, విమాన్ రెస్టారెంట్ అనమాట దీని యాక్చువల్ నేమ్. సో దీని లొకేషన్ ఎక్కడుందంటే నిడమనూరులో ఉందన్నమాట ఈ రెస్టారెంట్, విమాన్ రెస్టారెంట్. ఇది గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఉంది కదా, విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి, ఆ దారి హైవేలోనే పక్కన ఉండిద్ది, మీకు రోడ్ మీద నుంచే కనిపించిద్ది. సో ఇది చూస్తున్నారు కదండి, ఇదంతా సరౌండింగ్స్ అనమాట. ఈ చక్కగా గ్రాస్ పెట్టి అదంతా బాగుంది సరౌండింగ్స్. చైర్స్ కూడా ఉన్నాయి కదా, చైర్స్ వేసుకొని కూర్చుని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. అది కాకుండా టైం అవుతుంది త్వరగా తినాలి అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు టేబుల్ అనేది ఇక్కడ గ్రాస్ దగ్గర అరేంజ్ చేస్తారనమాట, అక్కడే కూర్చొని తినేయచ్చు ఫ్లైట్ పక్కన కూర్చొని. నైట్ కదా, నైట్ అయితే బాగుంటుంది ఫ్లైట్ పక్కన కూర్చొని తినడానికి కూడా. సో ఇక్కడ పక్కన క్రికెట్ ఆడడానికి కూడా ఉంది ప్లేస్. మేము వెయిట్ చేసేటప్పుడు పైనుంచి ఫ్లైట్ కూడా వెళ్తుంది అంటే ఎయిర్పోర్ట్ పక్కనే కదా, సో ఫ్లైట్స్ వస్తుంటాయి, మీకు కనిపిస్తూనే ఉంటాయి ఫ్లైట్స్. ఏరోప్లేన్ మీద ఏరోప్లేన్ వెళ్తుంది కదా. మేము వెయిట్ చేసి అయిపోయింది, సో మేము వెళ్తున్నాం లోపలికి తినడానికి. ఇక్కడ కార్డ్స్ కూడా ఉన్నాయి, కూర్చొని వెయిట్ చేయొచ్చు. యాక్చువల్గా మేము 8 మెంబర్స్ వచ్చాము తినడానికి. సో 8 మెంబర్స్ అంటే అక్కడ కూర్చోడానికి జస్ట్ 4 మెంబర్స్కే, అంటే టేబుల్ అనేది 4 మెంబర్స్కే ఉంది, 4-5 మెంబర్స్ చైర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ మంది ఉంటే కొంచెం కష్టమవుతుంది. మేము 8 మెంబర్స్ ఉన్నాం, పక్కన పక్కన వచ్చేటట్టు అడిగామన్నమాట, సో పక్క పక్క వచ్చినట్టు కూర్చున్నాం మేము. అలా ఎక్కువ మంది పక్క పక్కన రాదు కదా త్వరగా, సో ఖాళీ అవ్వదు కదా, సో అలా అవ్వనప్పుడు బయటే తింటున్నారు చాలామంది వరకు. సో ఇది ఇక్కడ అంబియన్స్ అయితే లోపల ఇలా ఉంది, బాగుంది అంబియన్స్ లోపల నుంచి. సో ఇది విమాన్ రెస్టారెంట్ యొక్క మెన్యూ కార్డ్ అండి. సో రేట్స్ అనేవి రీజనబుల్గానే ఉన్నాయి, కొంచెం మరి అంత ఎక్కువ ఏం లేవు రేట్స్, పట్ల నార్మల్గానే ఉన్నాయి. ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసే ఒక 10-15 డేస్ అవుతుంది, సో అందుకే ఇక్కడ ఇంకా డిజర్ట్స్ అనేవి పెట్టలేదు వాళ్ళు. చూడండి మీరే లోపల ఇలా ఉండిద్ది. ఫస్ట్ వచ్చేసి మేము చిల్లీ పనీర్ ఆర్డర్ చేసామండి, చిల్లీ పనీర్ అయితే చాలా బాగుంది, అండ్ చికెన్ పెప్పర్ చికెన్ కూడా బాగుంది. మీరు కనుక ఈ రెస్టారెంట్కి వస్తే చిల్లీ పనీర్ ట్రై చేయండి, చిల్లీ పనీర్ బాగుంది, నాకైతే నచ్చింది చిల్లీ పనీర్. తర్వాత ఇది డ్రమ్స్ ఆఫ్ హెవెన్ అనమాట, అంటే చికెన్ డ్రమ్ స్టిక్. ఇది స్పైసీ, అంతగా స్పైసీ లేదు, మేము స్పైసీ ఉండిద్దని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం కానీ స్పైసీ లేదు, అయినా పర్లా బాగుంది. తర్వాత మేము ఇది రేష్మి కవాబ్ అని చెప్పి ఉంటే చికెన్ రేష్మి కవాబ్ అది ఆర్డర్ చేసాం, కానీ రేష్మి కవాబ్ అంటే ఇది తందూరి ఇచ్చారనమాట మనకి, తందూరి మీద ఆమ్లెట్ వేసారు. సో మేము రేష్మి కవాబ్ అంటే జస్ట్ వైట్ కలర్గా ఉండితే అది అనుకున్నాం, కానీ ఇది తందూరి రేష్మి కవాబ్ అనమాట. ఇందులో ఆమ్లెట్ ఉంది, అది కొంచెం మాకు నచ్చలేదు, అంటే బాగానే ఉంది మీకు నచ్చిద్దేమో మరి, మాకైతే నచ్చలేదు. ఇది తందూరి అనేది బేసికల్లీ తందూరి బాగానే ఉండేది కదా, సో తందూరి తిన్నాము. తర్వాత బటర్ నాన్ ఆర్డర్ చేసాం, ఇదిగోండి బటర్ చాలా ఉంది పైన కనిపిస్తుంది మీకు. ఏంటమ్మా మీ కామెడీ అన్నారు కదండి, మా మమ్మీ కామెడీ చేస్తుంది బటర్ నాన్లో బటరే ఉంది మొత్తం అని చెప్పి. సో బటర్ నాన్తో పాటు మేము 3 కర్రీస్ తీసుకున్నాము, పన్నీర్ ఒకటిను 2 చికెన్ కర్రీస్ తీసుకున్నాం. పన్నీర్ అయితే బాగుంది, చికెన్ కర్రీస్ పర్లేదు. ఇది ఏరోప్లేన్ ఫ్రంట్ పార్ట్ ఉండేది కదా, ఫ్రంట్ పైలట్స్ ఉంటారు డ్రైవ్ చేస్తారు కదా, అది అనమాట, అది అలాగే పెట్టారు, వెళ్ళి కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ఎలా ఉండేది అని చెప్పి. కొంచెం అవన్నీ బటన్స్ అవన్నీ అలాగే ఉన్నాయి,
ఇలా నడపచ్చు అనమాట, కొంచెం పైలట్ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో అంతే మాది అయిపోయింది, మేము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది వచ్చేసాం బయటకి, ఇవన్నీ బయట ఇలా ఉంటాయి స్టేర్స్ స్టేర్స్. వీళ్ళు యాక్చువల్లీ ఎక్కడ చేస్తారంటే ఇక్కడ టెంట్స్ ఉన్నాయి కదా, ఈ టెంట్స్ దగ్గర చేస్తారనమాట ఫుడ్. ఫుడ్ చేసి అటు బ్యాక్ సైడ్ స్టెప్స్ నుంచి తీసుకొచ్చి లోపలందరికీ సర్వ్ చేస్తారనమాట. మేము వెయిట్ చేసేట బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్లైట్స్ అనేవి పైనుంచి వెళ్తున్నాయి అనమాట. ఇంకా చెప్పాను కదండి పైనుంచి ఫ్లైట్స్ వెళ్తూనే ఉన్నాయని చెప్పి, ఇక్కడ గోదావరి హోమ్ ఫుడ్స్ అని చెప్పి స్టాల్ పెట్టానమాట. ఇంట్లో చేసిన ఫుడ్స్ అన్నీ ఉంటాయి. ఇది నైట్ చూసారా, వాళ్ళు తినేస్తున్నారు అక్కడ కూర్చొని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తావరా. ఓకే ఓకే గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.